International Lab Facility. Student-lead startups Great Academic Exposure, KL, deemed to be university. సాగర్ నందికొండల్లో ఉన్నాం నందికొండలో ఇక్కడ చూసినట్లయితే ఇదే ట్యాంక్ ఏదైతే మనం ట్యాంక్ చూస్తున్నామో ప్రతినిత్యం కూడా ఈ ట్యాంక్ నుంచే మొత్తం ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇళ్ళల్లో కూడా నీటి సరఫరా ఈ ట్యాంక్ నుంచి అవుతుంది అయితే మొత్తం మీద ప్రతిరోజు కూడా కోతులు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాయి కానీ అనుకోకుండా ఒక్కసారిగా మొత్తం కోతుల గుంపు అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆ నీరు తాగు కూడా వచ్చినటువంటి ప్రెషర్కి మొత్తం పై ఏదైతే రేకు ఉందో అది ఓపెన్ కావడంతో కూడా మొత్తం కోతుల గుంపు మొత్తం దాదాపు ఒక ముప్పై కోతుల వరకు కూడా అందులో పడిపోవడం జరిగింది పడిపోయినటువంటి క్రమంలో దీన్ని ఎవరు కూడా గమనించలేదు అయితే ఇక్కడ చుట్టుపక్కల మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాసి ఇక్కడ బయటికి ఒకటి రావడాన్ని చూసిన తర్వాత కూడా ఇక్కడ మొత్తం కూడా చేరుకోవడం జరిగింది అధికారులకు కూడా సమాచారం ఇచ్చడం జరిగింది అయితే ఒకటవ తారీఖు నాడు ఈ ఘటన చోటు చేసుకుంది రెండున అధికారులకు చెప్పిన కానీ విషయము వారు ముందుగా స్పందించలేదు ఆ తర్వాత మొత్తం కూడా ఇక్కడ గుర్తించి అధికారులకు చెప్పడంతో కూడా ఈ విషయం వెలుగులోనికి వచ్చిందని చెప్పవచ్చు అధికారులంతా కలిసి మొత్తం కలేపిరాలు ఏదైతే ఉన్నదో చనిపోయిన కోతులను కూడా తీసివేయడం జరిగింది మొత్తం కూడా వీరు ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వారు రెండు రోజుల వరకు కూడా ఇదే నీటిని ఏదైతే ఉందో మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఇదే నీటిని వాడుతుంటారు తాగామని కూడా ఆందోళనకు గురవుతున్నారు ఈ విషయంపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించడం జరిగింది కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది ఇంత అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలతో ఈ విధంగా ఉంటారా అని కూడా స్పందించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి జరిగినటువంటి పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే జరిగిందని చెప్పొచ్చు కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది అధికారులు కూడా స్పందించడం జరిగింది జరిగిందిపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ కూడా ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు ఏదైతే ఉన్నదో ఇక్కడ విజయబిఆర్ పక్కనే ఉన్నటువంటి ఈ ట్యాంకు దాదాపు ఇది రెండు వేల లీటర్ల వరకు కూడా సరఫరా అవుతుంది వచ్చినటువంటి పైన ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో పైన ఉన్నటువంటి రేకుల మూత సరిగా లేకపోవడంతో మొత్తం కూడా గుంపు గుంపుగా వచ్చినటువంటి కోతులన్నీ కూడా అందులోనే పూర్తిగా పడిపోవడం జరిగింది మొత్తం అధికారులంతా చేరుకొని అందులో ఉన్నటువంటి మొత్తం వాటినంటీ కూడా తీసి ఏం జరిగింది మనం చూడవచ్చు మొత్తం కూడా జనావాసాల మధ్యలో ఇళ్ళ మధ్యలో ఉంది పైన సరిగా రేకులు కూడా సరిగా లేకపోవడం ఆ పై మూత తెరిచి ఉంచడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు ఒక్కసారిగా కాలనీ వాసులంతా కూడా ఆందోళనకు గురి కావడం జరిగింది ముందుగా రెండు రోజుల వరకు కూడా ఇంటి ఇంట్లో వస్తున్నటువంటి వాటర్ ఏదైతే స్మెల్ రావడం జరిగిందో వెంటనే వారు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది చూసి పైకి వెళ్ళి చూడగా మొత్తం కూడా గుంపంతా కూడా అందులోనే వాటర్లో పడి ఉన్నటువంటి పరిస్థితి అధికారులు వెంటనే స్పందించి వాటిని అంటింటి కూడా తొలగించడం జరిగింది పూర్తిగా క్లోరినేషన్ తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి నీటిని మొత్తం కూడా పూర్తిగా తొలగించడం జరిగింది రెండు రోజుల వరకు కూడా పూర్తిగా క్లోరినేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ నీటిని సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ చేరుకున్నారు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి లేదు మొత్తం ఇలాంటి ప్రమాదం కూడా జరగలేదని కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఎస్ నేతలు కానీ మాజీ మంత్రి కానీ మొత్తం కూడా పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం ప్రతిరోజు కూడా వీటిని పర్యవేక్షించాలి ఇక్కడ ఒక నాగార్జున లే కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ అధికారులు ట్యాంక్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు ఓ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది